హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ లాక్డౌన్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇంట్లో ఉంటున్నారు కదా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టానండి, అలానే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశాను. అది కాస్త హీట్ అయిన తర్వాత పల్లీలు వేస్తున్నాను. అది కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు మినపగుళ్ళు వేశాను కొద్దిగా, అలానే పచ్చిశనగపప్పు కూడా వేశానండి. మాడకుండా చూసుకోవాలి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మొత్తం అన్నీ అయితే ఒకసారి వేపుతున్నాను, కలర్ అయితే చేంజ్ అయినాయండి. అల్లం ముక్కలు వేస్తున్నాను. మన ఇష్టం, ఎక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి అనేది. కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. మధ్యలో అల్లం తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే గ్రీన్ చిల్లీస్ కూడా కాస్త ఎక్కువగానే యాడ్ చేశాను, బాగుంటుంది. కర్రీ లీవ్స్ కూడా వేసానండి. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా 4 కట్ చేసి వేసుకోవాలి. అంతేనండి, ఇందులో మెయిన్ వచ్చేసి తాలింపే. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను, అలానే ఇంగువ. చూస్తున్నారు కదా, తాలింపు అయితే రెడీ అయిపోయింది. అందులో వైట్ రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఒక 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి, అంత ఈజీగా ఉంటుంది. అస్సలు వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లోనూ పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా పెట్టచ్చు. మొత్తం అంతా అయితే కలిపేసుకున్నాం కదండి, ఉండలు లేకుండా చూసుకోవాలి. నేను అదే కలుపుతూ ఉన్నాను, అక్కడక్కడ ఉండలు ఉన్నాయని చెప్పేసి. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసానండి, మొత్తం పులిహోరకు సరిపడగా సాల్ట్ యాడ్ చేశాను. అలానే ఒక చెక్క, నిమ్మ చెక్క కూడా యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, నేను అందులోనే పిండేస్తున్నాను. అంటే మనం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం కనుక ఇలా పిండుతున్నాను. లేదంటే కొంచెం, 1 కేజీ రైస్ కనుకోండి, ముందే రైస్లో కొంచెం మనం సాల్ట్, లెమన్ కూడా రైస్లో కలిపేసుకుంటే డైరెక్ట్గా తాలింపు యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకా ఈజీ ప్రాసెస్. నేను ఏంటంటే క్వాంటిటీ తక్కువ మీద నేను ఇలా చేస్తున్నాను. నాకు పులుపు అంటే చాలా ఇష్టం అండి, అందుకని ఇంకొంచెం ఎక్కువైతే పిండేసుకుంటున్నాను. మీరైతే చూసుకొని పిండుకోండి. చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా అయితే తయారైపోయింది. అంతేనండి, తాలింపు ఒక్కటే కొంచెం టైం పడుతుంది, కానీ పులిహోర అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, ఏదైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే క్యారీ చేయటం కూడా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసినట్లయితే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.